నమస్తే. మహాశివరాత్రి వేడుకలకు బీరంగూడ సిద్ధమవుతూ ఉంది. భ్రమరాంబ సైతు శంభులింగేశ్వర ఆలయంలో 5వ ఏడాది ఈ మహాశివరాత్రి మహోత్సవాలు అయితే జరిగేందుకు సిద్ధమవుతూ ఉంది. ఆలయ ప్రాంగణం అంతా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే 5 ఏళ్లలో ప్రతి ఏడాది ఇంతింతై వటుడింటై అన్నట్టుగా ఇక్కడ ఏర్పాట్లు పెరుగుతూ ఉన్నాయి. వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదిల్లి కుటుంబ సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేశారు. మనతో పాటు ఆదిల్లి రవీందర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ఆలయ ప్రాంగణంకి వచ్చిన తర్వాత. ఎందుకంటే 5 ఏళ్లుగా భక్తుల సంఖ్య ఎట్లానే పెరుగుతుంది, మీ ఏర్పాట్లు కూడా అంతే పెరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు, ఈ ఏడాది ఎలా ఉండబోతూ ఉంది? చాలా మంచి, ఒక మంచి వాతావరణం, బ్రహ్మాండమైన వాతావరణం. ముఖ్యంగా భక్తులు మాకిచ్చే స్ఫూర్తి. ప్రతి సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ భక్తులకు మంచి అవకాశం, మంచి దర్శనం ఇస్తున్నారు అని భక్తులు చెప్పడమే మాకు ఒక పెద్ద స్ఫూర్తి. దాన్ని ఆదర్శంగా తీసుకొని మరి గత 10 రోజులుగా ఇక్కడ మేము ఈ యొక్క ఏర్పాట్లను, కార్యక్రమాన్ని ప్రారంభించడం. అనేక రకాలుగా అటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు పోలీస్ శాఖ కానీ, వారు కూడా వారి పరిధులలో పూర్తి సహకారాన్ని వాళ్ళు మాకు అందిస్తున్నారు. ఈ ఇక్కడ క్లీనింగ్ విషయంలో మున్సిపాలిటీ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ వాళ్ళు జ్యోతిరెడ్డి వారి ఆధ్వర్యంలో వాళ్ళ బృందానికి ఇక్కడ పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు కూడా మీకు పూర్తి బందోబస్తు, మీరు ఆల్రెడీ వాలంటీర్స్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు కార్యక్రమాలు చేస్తారు. మేము కేవలం వస్తాము, కూర్చుంటాము, కానీ అక్కడ పీస్ఫుల్గా మీరు అంతా ప్రశాంతంగా వాతావరణంలో మీ వాలంటీర్స్ని ఏర్పాటు చేసి మీరు చేస్తున్నారు, దానికి పూర్తిగా మేము సహకరిస్తామని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గత 4 సంవత్సరాలు ఇక్కడ ఇస్తారు. వాళ్ళు మేము మనం ఫోన్ చేస్తే మేము ప్రతి సంవత్సరం కూడా మేము ఇస్తాం, అట్లేం లేదు, మీరు మంచి ఏర్పాటు చేస్తారు, మాకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే అనేక రకాలుగా ఇక్కడ దీప అలంకరణ కానీ, జ్యోతి అలంకరణ కానీ, దీపాలంకరణ కానీ, లేదంటే షామియాలు కానీ, ఇటు క్యూ లైన్ కానీ, ఇటు కార్పెట్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. మరి 3 రోజులు, ఈరోజే మరి పొద్దున ఈరోజు గోమాత పూజ, గణేష స్వామి పూజ, మరి అభిషేకం, అభిషేకం తర్వాత కుంకుమార్చన, ఈ కార్యక్రమాలతో ఈరోజు ఈ యొక్క పూజా కార్యక్రమాలు మా కుటుంబ సభ్యుల సహకారంతో మేము ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి చాలామంది నిన్నసంది అప్రిషియేట్ చేస్తూ ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు, అన్న మంచి ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి మేమందరూ కూడా వాళ్ళందరూ కూడా అభినందనలు చేస్తున్నాం, వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయమని చెప్తున్నాం. మిగతా వివిధ పార్టీ రాజకీయ నాయకులు కానివ్వండి, కుల సంఘాల పెద్దలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలకందరూ కూడా మీ భక్తులకు అందరికి అప్పీల్ చేసేది ఒకటే, మీరు సూచనలు సలహాలు ఇవ్వండి, ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేసే ఆలోచన మాకుంది. ఇంకా ఇక్కడ చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మహాశివరాత్రి తర్వాత ఇక్కడ కొన్ని, ఇక్కడ గాలిగోపురం కానివ్వండి, ఆంజనేయ స్వామి గుడి కానివ్వండి, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మరి మా అందరి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు ముందు తీసుకెళ్తూ ఈ మహాశివరాత్రి ఉత్సవాలు మరి రేపు పొద్దున్నే మరి 3 గంటల ప్రాంతంలో ఇక రుద్రాభిషేకం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ రుద్రాభిషేకం పూర్తయిన తర్వాతనే అభిషేక కార్యక్రమాలు కంటిన్యూ నడుస్తూ ఉంటాయి భక్తుల సౌకర్యార్థం. అలాగే మరి సాయంత్రం కూడా ఇక సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మరి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇక్కడ భక్తి గీతారాపణ కార్యక్రమాలు, తర్వాత లింగోద్భవం రాత్రి 11 గంటలకు మరి లింగోద్భవం పెద్ద మరి ఒక ఇక్కడ వినయ మన స్వామివారిని మరి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత భజన కార్యక్రమాలు మొత్తం మీద దైవత్వ కార్యక్రమాలతో ఈరోజు జాగరణ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. మరి ఇక్కడ కొద్దిగా స్థలం ఇబ్బంది ఉన్న దృష్టి కూడా మనం స్థలాన్ని విస్తరించి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి తర్వాత రేపటి తర్వాత మహాశివరాత్రి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఒక స్వామివారి కళ్యాణము, పెద్ద ఎత్తున కళ్యాణం కార్యక్రమం ఉంటుంది. అలాగే మహా అన్నప్రసాద కార్యక్రమం కూడా దాదాపు 5-10 వేల మంది వరకు కూడా ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏర్పాట్లకు ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బీరంగూడ గుట్ట మీద ఆలయం ఎంత ఫేమస్సో మనకు తెలుసు. ఇవి ఎలా అయిపోయిందంటే ఈ బీరంగూడ ప్రాంతంలో బీరంగూడ గుట్ట మీదకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉన్నారు. భ్రమరాంబ సైతు శంభులింగేశ్వరుని కూడా దర్శించుకోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. అక్కడ వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక కుటుంబమే వ్యవస్థగా మారి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఎట్లా అనిపిస్తుందండి? ముఖ్యంగా మా నాన్నగారికి, కీర్తేశులు నారాయణ గారు వాళ్ళకు స్ఫూర్తి రావడం, ఇక్కడ ఆలయ సంకల్పం, ఆలయం నిర్మించాలని సంకల్పం రావడం, దానికి మా కుటుంబ సభ్యులు, మా నాన్నగారి అన్నదమ్ములుగైనా కానీ, మరి మా కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములైనా కానీ, అందరూ కూడా మా నాన్నగారి కుటుంబ అన్నదమ్ములు కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా మా దేవాలయ నిర్మాణప్పుడే కాదు, ఈ యొక్క గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క శివరాత్రి ఉత్సవాల కార్యక్రమాలకు కూడా వాళ్ళు పూర్తి సమయాన్ని ఇచ్చి మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి భాగస్వామ్యమై చేసుకుంటున్నాం. ముఖ్యంగా మా నాన్నగారు ఇచ్చిన స్ఫూర్తి, మా కుటుంబం ఇచ్చిన స్ఫూర్తి, అన్నదమ్ములందరూ కూడా ఈరోజు ఈ స్వచ్ఛందంగా ఈ గుడికి వచ్చి అందరూ కూడా పనిచేస్తూ మరి ఎక్కడ ఇలాంటి
ఈ రోజుల్లో మంచి చేస్తే పొగిడే వాళ్ళు ఉంటారు, అట్లా ఒకళ్ళు ఇద్దరు తిట్టే వాళ్ళు కూడా ఉంటారు ఎంత మంచి చేసినా కానీ. అలాంటి వాటికి అవకాశం ఇవ్వద్దని తలుచుకున్నాం మేము. ఇవ్వద్దు, ఎందుకంటే ఎక్కడేదో ఇంత పెద్ద కార్యక్రమం అవుతున్నది, ఎవరిని ఏం అడగల, లక్షలతో కూడుకున్న ఖర్చుతో కూడుకున్న పని, కానీ కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్కరిని ఒక రూపాయి అడిగినా ఒక రూపాయి ఇస్తారు, ఎవరు కానీ బయట ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది అంతిస్తే, కానీ ఆ విషయానికి అవకాశం లేదు. భక్తులు స్వచ్ఛందంగా వారు నిజంగా భక్తున్న భగవంతుని ప్రేమ ఉంటే అక్కడ మేము స్కానింగ్ పెట్టినాము, అక్కడ విరాళాలు ఇవ్వమని పెట్టినాము. భక్తులు స్వచ్ఛందంగా ఎవరైనా మనం సమర్పించుకోవచ్చు, కానీ ఎవరిని కూడా ఒత్తిడి చేసి పెండు పెట్టి మీకు ఇవ్వమనే సాంప్రదాయం మా దగ్గర లేదు. మేము చేయం కూడా ఖచ్చితంగా భక్తుల సూచన మేరకు, భక్తుల కోరిక మేరకు ఈ యొక్క ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా మంచి ఇక్కడ పూజా కార్యక్రమాలను అందిస్తాం. అది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. చివరిగా, మీకు మున్సిపల్ అధికారులు సహకరిస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తారు, ఇదంతా ఒక ఎత్తు అయితే, మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, మీ వాలంటీర్లు, వాళ్ళు ఎవరితో అవసరం లేకుండానే డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎక్కడికక్కడ మీ వాళ్ళే ఉంటారు, మీ వాళ్ళే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు కానివ్వండి, అన్నదానం కానివ్వండి, ఒక అద్భుతంగా నిర్వహిస్తారు. ఆదిల్లి కుటుంబం అనేది ఒక మంచి పేరు, దాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించదలుచుకున్నారా? భక్తులు కూడా మీ ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది ఇక్కడ ఆదిల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పలానా దగ్గర ఉత్సవాలు జరుగుతాయని. అయితే మీరు అన్నది వాస్తవమే. ముఖ్యంగా సరే, ఏ ఒక్కరితో ఏ సాధ్యం కాదు, ఏ సాధ్యం కాదు. ముఖ్యంగా ఈరోజు మరి లక్షలతో కూడుకున్న పని, వాస్తవానికి చెప్పాలంటే కూడా ఎన్నో రకాల ఉడతంగులు, ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా కొన్ని లక్షలతో కూడుకున్నారు. ఏది దీపాలంకరణ కానివ్వండి, షామియాన్లు కానివ్వండి, ఒకటి పూలాలంకరణ కానివ్వండి, ఏదైనా లక్షలతో కూడుకున్న పని. కానీ సమయానికి డబ్బులు అందకుండా కానీ ఇబ్బంది పరిస్థితి ఉండే, డబ్బులు కూడా ఒక్కోసారి కొద్దిగా అందకపోతే కూడా ఇబ్బంది పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు కూడా లేబర్ పేమెంట్ తీసుకోవాలి, ఇబ్బంది పరిస్థితి ఉంది. అయినా మా కుటుంబ సభ్యుల సహకారం, ఎవరో ఒకరు తోడుగా వస్తారు, ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించి ముందుకెళ్తాం. భక్తులకు ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు నడిపిస్తున్నాం. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు అయితే ఒక కార్యకర్త లాగానే, వాలంటీర్స్ లాగానే. మాకు ఇక్కడ ఇంకో ఇబ్బంది ఏంటంటే, కొంతమంది స్వచ్ఛంద పనిచేస్తామని వస్తుంటారు నాయకులు, వాళ్ళు మాకు ఇబ్బంది పరిస్థితి ఏంటంటే, వాళ్ళు అక్కడ బ్యాచ్ పెట్టుకొని సేవ ఇవ్వకూడదు దేవుడు కానీ వాళ్ళ మనసులు తీసుకొచ్చి లోపలికి వెళ్ళి తీసుకెళ్ళడం, క్యూ లైన్లో ఉన్న వాళ్ళు అట్లనే ఉండడం, ఈ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు. అందుకే ప్రతి ఒక్క భక్తుని మేము వినియోగిస్తున్నాం. దయచేసి మీ మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకోండి, మనస్ఫూర్తిగా మీరు లైన్లో రండి, మనస్ఫూర్తిగా ఇక్కడ మీరు పూజలు జరిపించుకోవచ్చు. కానీ సేవా కార్యక్రమాల్లో మాకు సహకరించమని కోరుతాం. మా వాళ్ళంతా అందరూ ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకి కప్ప చెప్తాం, వాళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. రేపు కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు కూడా విభాగాలు, మా బ్రదర్స్ అంతా విభాగాలుగా డివైడ్ చేసుకుంటారు. ఎవరి విభాగం వారికి ఉంటుంది, ఎవరి రిమార్క్ వాళ్ళకి ఉంటుంది, ఎవరు ఎక్కడ రిమార్క్ వచ్చినా వాళ్ళే బాధలవుతారు, ఎవరు వచ్చినా ఎక్కడైనా ఫేమస్ అయితే వాళ్ళే ఇదవుతారు. కాబట్టి ఇచ్చే డిపార్ట్మెంట్లో వాళ్ళు జాగ్రత్త చూసుకుంటుంటారు రిమార్క్ రాకుండా. అన్నదమ్ములకు అందరూ కూడా ఒక డిపార్ట్మెంట్ సపరేట్, అప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఆర్డర్ పెట్టుకుస్తాం, అన్నదాన మొక్కలు చూడమని చెప్తాం, లైటింగ్ వ్యవస్థలు చూడమని చెప్తాం, టోటల్ పూల పూజా కార్యక్రమాలు అంటే పూజా కార్యక్రమాలకు పూజిస్తామని ఈ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒకటి చెప్తాం. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ కప్ప చెప్తే దానికి సంబంధించిన వస్తువులన్నీ అక్కడ అతనే బాధ్యత అవుతాడు, అతనే తక్కువ ఎక్కువ అతనే బాధ్యత అవుతాడు. కాబట్టి ఇవి డిపార్ట్మెంట్ల వారికి విభజించిన బ్రదర్స్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా మళ్ళీ టోటల్ మీద కోఆర్డినేషన్ ఉంటుంది. మళ్ళీ మన బ్రదర్స్ మళ్ళీ కోఆర్డినేషన్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ఏం లోపుతుంది, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ మన లోడ్ కనిపిస్తే అప్పుడే మన విషయాన్ని మా దృష్టి తీసుకురావడం, దాని సమస్యను పరిష్కరించుకొని ముందుకెళ్ళే విధంగా ఉంటాం. చివరిగా, గత మహాశివరాత్రి వేడుకల సమయంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ఒక హామీ ఇచ్చారు మనందరి సాక్షిగా, ఈ రోడ్డును నేను కంప్లీట్ చేపిస్తానని. మీరు కూడా పట్టుబట్టి అడుగుతున్నారు, ఈ శివరాత్రి తర్వాత అయినా ఈ రోడ్డు ఏమన్నా సహకారం అవుతుందా? పాండురంగారెడ్డి గారు రేపు వస్తే అడిగే ప్రయత్నం చేస్తాను నేను కూడా. ధన్యవాదాలు. వాస్తవమే, మేము గతంలో మరి ఇక్కడ చైర్మన్ గారు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి మరి ఇక్కడ దేవుని భగవంతుడు సందర్శించుకున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు మాకు ఈ ప్రాంతంలో కొద్దిగా రోడ్డు ఇబ్బంది ఉంది, ఈ రోడ్ ఒకటి చేయండి, మరి ఇక్కడ ఇది దేవాలయానికే కాదు ఇక్కడ పక్కన ఖాళీలు ఉన్నాయి కాబట్టి అందరికీ అనుకూలం అంటే చెప్పి అప్పీల్ చేయడం జరిగింది. అతను కూడా ఖచ్చితంగా చేయిస్తాను, దేవాలయానికి కాకుండా ఖాళీ ఉపయోగపడతాయి కానీ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి మొన్న ఎన్నికలకు ముందు అయితే ఇక్కడ వాళ్ళు కొబ్బరికాయ కూడా కుట్టారు, రోడ్డు ప్రారంభిస్తామని చెప్పేసి వారు కొబ్బరికాయ కూడా కుట్టడం జరిగింది. తర్వాత నేను మొన్న ఏఈ గారిని కూడా అడిగాను, ఏమైంది సార్, ఎందుకు కొబ్బరికాయ కొట్టిన కాపీలు అంటే ఫండ్స్ వాళ్ళకు కాంట్రాక్ట్స్కి ఇవ్వాలి, డబ్బులు ఎఫిషియెంట్ లేక ఇవ్వలేదు, రోడ్డు శాంక్షన్ అయింది, ఖచ్చితంగా చేస్తాము, డబ్బులు రాగానే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది, కొబ్బరికాయ కూడా కొట్టారు. మా వాస్తవానికి మీరు అన్నట్టు అసలు ఈ టైంకి పూర్తి అయ్యేది ఉండే, కానీ మరి కొద్దిగా ఫండ్స్ సఫిషియెంట్ లేవని అన్నారు. రేపు మీరు అన్నట్టు చైర్మన్ గారు వస్తారు కాబట్టి మీద తీసుకుంటే ఇంకా బాగుంటుంది.
అండ్ రేపు మాట్లాడదాం, రేపు ఏర్పాట్లు అనేది రేపు చూస్తాం కాబట్టి భక్తులతో కూడా మాట్లాడిస్తాం, ఇంకా మరిన్ని విషయాలు రేపు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా ఆదెల్లి కుటుంబ సభ్యులంతా చూస్తూ ఉన్నారు మీరు. సాధారణంగా వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి, కానీ బీరంగూడలోని భ్రమరాంబ సైత శంభులింగేశ్వర ఆలయంలో ఒక కుటుంబమే వ్యవస్థగా మారి ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 5వ ఏడాదికి చేరుకుంది. ఈ ఏడాది కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పి ఆలయ నిర్వాహకులుగా ఉన్న ఆదెల్లి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. భక్తులకి అవసరమైన తాగునీటితో పాటు హెల్త్ క్యాంపును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు సహకరిస్తూనే ఉన్నారు వీళ్ళకి. పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా పని లేకుండా ఎక్కడికక్కడ వాలంటీర్లను పెట్టి క్యూ లైన్లు ఆగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి ఒక్క సామాన్య భక్తుడు శివుణ్ణి దర్శించుకొని బయటికి వెళ్ళాలని మా సంకల్పం అని చెప్పి ఇక్కడున్న ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు కూడా మనం వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎలా సాగుతుంది, మహాశివరాత్రి సందర్భంగా జాగరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు, ఆ కార్యక్రమాన్ని కూడా న్యూస్ 16 మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16 బీరంగూడ నుంచి.